విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో వారి ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం కాబట్టి గురువులను ఆచార్య దేవోభవ అని సంబోధిస్తారు అది నాడు ఉండే ఉపాధ్యాయులకు చెల్లుతుంది నేడు పరిస్థితులు అలా లేవని అద్దం పట్టినట్లు కళ్ళకు కనబడుతుంది వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి అభ్యున్నతి కోసం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వసతులతో ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం తీసిపోకూడదని మంచి ఆలోచనతో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని స్థానిక ఎంఆర్సీ ప్రాంగణంలో నాడు నేడు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు అంతవరకు బాగానే ఉంది విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారులు నాయకులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభం కోసం ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూడడం చూసి ఉంటాం ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఉదయం 9 గంటలకు కార్యక్రమం అయితే 8:50 నిమిషాలకు హాజరై కార్యక్రమానికి ఎవరూ రాకపోవడంతో ఆశ్చర్యపోయారు నాడు నేడులో భాగంగా రేపు జరిగే పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు అయినా సక్రమంగా జరుగుతాయో లేదో వాటిపై ఎంఈఓ పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి మరి ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమానికి తర్లుపాడు మండలంలోని 20 పాఠశాలలను ఎంచుకోవడం జరిగిందని జూలై 17 నాటికి పూర్తి స్థాయిలో పాఠశాల పనులు పూర్తి కావాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈఈవై రమేష్ బాబు డిఈ శ్రీనివాసులు ఏఈ శ్రీనివాసరెడ్డి మండలి విద్యాధికారి డి సుజాత ఎంపీడీఓ నరసింహులు మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు నాడు నేడు ప్రోగ్రామ్ కింద చేంజెస్ వెసులుబాటు ఈ క్విక్ త్వరగా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఏవైతే ఆదేశాలు వచ్చాయో వాటిని పిఆర్ డిపార్ట్మెంట్ ఈ గారు మరియు ఏఈ గారు డిఈ గారు మండల్ ఎంఈఓ గారు ఎంపీడిఓ గారు అందరం కలిసి హెచ్ఎంస్ పేరెంట్స్ కమిటీ చైర్మన్స్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు ఇక్కడ లోకల్ పబ్లిక్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ త్వరగా కంప్లీట్ చేయడానికి పేరెంట్స్ కమిటీ చైర్మన్స్ కానీ హెచ్ఎంస్ కానీ ఆ 5-man కమిటీ ఏదైతే ఉందో వాళ్లకు వెసులుబాటు ఏ విధంగా ఇచ్చారో వాళ్ళు త్వరగా ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఇవన్నీ వివరించడం జరిగింది ఈ రోజు నుంచి 2 నెలలు గడువు ఇచ్చారు జూలై 17 వరకు ఈ జూలై 17 వరకు ఏవైతే మార్పులు చేర్పులు చేశారో అవన్నీ ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఈ త్వరగా కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్లకు ఉన్న ఇబ్బందులు ఏంటి వాళ్ళకి ఇచ్చిన ఐటమ్స్లో ఏవేవి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని అక్కడక్కడ వాళ్ళకి ఒక ఊరికి ఇంకో ఊరికి వచ్చే కూలీ తేడా ఉంటుంది ఆ వచ్చే వర్క్ అమౌంట్స్ తేడా ఉంటాయి వాటిని చైర్మన్స్ కానీ హెచ్ఎంస్ కానీ అడగడం జరిగింది దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని ఏ విధంగా ఆ నిర్ణీత అమౌంట్లోనే కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయాలి ఇవన్నీ వివరించడం జరిగింది అందుకోసం ఈ 2 నెలల సమయం ఉంది ఈ 2 నెలల సమయంలో నాడు నేడు ప్రోగ్రాంలో తర్లుబాడు మండలంలో 20 స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ 20 స్కూల్స్లో పూర్తిగా ఆ 9 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరూ పేరెంట్స్ కమిటీ చైర్మన్ హెచ్ఎం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇది వాళ్ళకున్న మంచి అవకాశం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి అయితే వాళ్ళకి ఇది ఫస్ట్ టైం వాళ్ళ ఓన్ కన్స్ట్రక్షన్ వితౌట్ ఎనీ హర్డిల్స్ కానీ వితౌట్ ఎనీ ఫోర్స్ కానీ వాళ్ళు ప్రశాంతంగా ఆలోచన ఏదైతే చదువుతూ బయటకు వచ్చారో ఆ మంచి ఆలోచనతో వాళ్ళు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు వస్తారు అందుకోసం వాళ్ళకి ఎంత తక్కువ ఖర్చుతో మీరు ఫినిష్ చేయగలిగితే అంత మంచిది ఒకవేళ అమౌంట్ మిగిలిన తర్వాత వాటిని స్కూల్స్లో ఇంకా ఎక్కువ వర్క్స్ ఉపయోగించాలి అంటే మండల ఏఈ గారితో మాట్లాడి పిఆర్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో మాట్లాడి దాన్ని ఏ విధంగా ఎడిషనల్ ఐటమ్స్ 1-2 ఒకవేళ దాంట్లో బోర్ లేకపోతే బోర్ ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలి అది కూడా చర్చించడం జరిగింది ఈ విధంగా నాడు నేడు ప్రోగ్రామ్ 2 మంత్స్లో కంప్లీట్ అవ్వడానికి అందరూ దానికి సంబంధిత అధికారులు పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరితో కూర్చొని చిన్న వర్క్షాప్ మాదిరిగా వాళ్ళ ఉన్న క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసి పిఆర్ డిపార్ట్మెంట్ ఎంఈఓ డిపార్ట్మెంట్ ప్లస్ అందరము కలిసి దాన్ని ముందు తీసుకోవడానికి